హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ పోస్ట్ చేశాను కదండి, మెట్రో హోల్సేల్ స్టోర్ అదంతా కూడా ఏ విధంగా ఉంటుంది, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఏముంటాయి నీట్గా ఎక్స్ప్లోర్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఆ యొక్క వ్లాగ్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా సరే ఆ యొక్క వ్లాగ్ చూడకపోతే ఈ యొక్క వీడియో కిందనే ఉంటుందండి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో లేదు అనుకుంటే నేను ఈ యొక్క వీడియో కిందనే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఆ యొక్క వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. త్రూ దాని ద్వారా కూడా మీరు వెళ్ళి ఆ వీడియో అనేది ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ స్క్రీన్స్లో కూడా ఆ యొక్క వీడియో అనేది పెడతాను. సో అలా కూడా మీరు వెళ్ళి అయితే ఆ వీడియో చెక్ చేయొచ్చు అనమాట. సో వీడియో ఎందుకు చెక్ చేయమంటున్నాను అంటే కొత్తగా ఆ యొక్క మెట్రో స్టోర్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటాయి, లోపల ఎలా ఉంటుంది, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అవన్నీ కూడా చాలామందికి తెలియదు కదా. సో అందుగురించి అని చెప్పి ఆ వీడియో అనేది సెపరేట్గా అయితే చేయడం అయితే జరిగిందనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ఆ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది. సో అందుగురించి అని చెప్పి ఆ వీడియో అయితే చూడమంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే నేను ఆ యొక్క మెట్రో హోల్సేల్ స్టోర్లో ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేశానో అవన్నీ కూడా ఇప్పుడైతే నేను షేర్ చేద్దామని చెప్పి మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. అండ్ ఇప్పుడే ఫ్రెష్గా ఇంకా హెడ్ బాత్ అదంతా కూడా చేశాను, ఇంకా హెయిర్ అదంతా కూడా డ్రై అవుతూ ఉన్నది. నా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి, మా హస్బెండ్ కొంచెం బయట వర్క్ ఉందని చెప్పేసి ఆయన అయితే వెళ్ళారనమాట. సో ఇంట్లో ఎవ్వరూ లేరు, నేను ఒకదాన్నే ఉన్నాను. సో ఇదే కరెక్ట్ టైం వీడియో చేసుకోవడానికి అని చెప్పేసి ఇంక ప్రశాంతంగా కూర్చుని అయితే ఇంకా వీడియో చేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. సో వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో నేను మెట్రో హోల్సేల్ స్టోర్లో ఏమేమి ఐటమ్స్ పర్చేస్ చేశానో అవన్నీ కూడా ఈ కాటన్ బాక్స్లో అయితే ఉన్నాయి. ఈ యొక్క మెట్రో హోల్సేల్ స్టోర్కి నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అండి. చాలా సంవత్సరాల నుంచి అయితే ఈ యొక్క మెట్రో హోల్సేల్ స్టోర్ అయితే మనకి హైదరాబాద్లో అలాగే త్రూ అవుట్ ఇండియాలో కూడా ఉన్నాయన్నమాట. మన హైదరాబాద్లో అయితే టోటల్ మొత్తం 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఇండియాలో 33 బ్రాంచెస్ అయితే ఉన్నాయండి. సో మా ఇంటి దగ్గర నుంచి ఏంటంటే నియర్ బై ఉప్పల్ బ్రాంచ్ అనేది దగ్గర కాబట్టి, సో మేము వెళ్ళిన మెట్రో హోల్సేల్ స్టోర్ అనేది ఉప్పల్ బ్రాంచ్కి అయితే వెళ్ళామన్నమాట. సో దాని యొక్క అడ్రస్, గూగుల్ మ్యాప్ లింక్ అదంతా కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఈ యొక్క మెట్రో స్టోర్కి నేను వెళ్ళడం ఫస్ట్ టైం అన్నాను కదా, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్లకుండా ఇప్పుడు ఎందుకు వెళ్ళాను అంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏమనుకున్నానంటే ఆ యొక్క మెట్రో స్టోర్కి వెళ్ళాలి అంటే బల్క్గా ఐటమ్స్ అవన్నీ కూడా కొంటేనే మనం ఆ యొక్క మెట్రో స్టోర్కి వెళ్ళాలేమో అనుకుని నాకు ఒక అపోహ అనేది ఉండేది అనమాట. బట్ నాకు వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే మనం బల్క్గానే కాకుండా సింగిల్గా కూడా ఏం ఐటమ్స్ అన్నా సరే పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది. బట్ ఈ యొక్క స్టోర్కి వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీగా మనకి బిజినెస్ కార్డ్ అనేది ఉండాలండి. సో మనకి బిజినెస్ కార్డ్ అదంతా కూడా మనం చూపిస్తే వాళ్ళు మనకి మెట్రో కార్డ్ అదంతా కూడా మన ఇన్ఫర్మేషన్, మన డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసుకుని మనకి మెట్రో కార్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. అది వెంటనే అయితే రాదు, ఫ్యూ డేస్లోనో 1 వీక్లోనో వాళ్ళు మనకి మెట్రో కార్డ్ అనేది పంపిస్తూ ఉంటారు. ఆ కార్డ్ ఉంటేనే మనం ఆ యొక్క మెట్రో హోల్సేల్ స్టోర్కి అయితే వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉంటుందన్నమాట. సో మాకైతే ఆ కార్డ్ అయితే లేదు, మాకు తెలుసున్న రిలేటివ్స్కి అయితే ఆ కార్డు ఉంటే ఆ కార్డు ద్వారా మేము వెళ్ళి అక్కడ ఐటమ్స్ అయితే పర్చేస్ చేయడం అయితే జరిగిందనమాట. సో నేను వెళ్ళడం అయితే ఫస్ట్ టైము. సో మొత్తం నాకు అక్కడ చూస్తే ప్రతి ఐటమ్ కూడా ఉన్నదండి, సో లేనిదంటూ ఏమీ లేదు. నాకు నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే లేనిది గోల్డ్, సిల్వర్, బ్రాజ్, కాపర్ ఈ యొక్క మెటల్స్లో ఉండే ఐటమ్సే తప్పించి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. లైక్ మనకి క్లాతింగ్ సెక్షన్ ఉన్నది, ఫుట్వేర్ ఉన్నది, క్రాకరీ యూనిట్ సంబంధించినవన్నీ ఉన్నాయి, మన కిచెన్కి సంబంధించిన యుటెన్సిల్స్ అన్నీ ఉన్నాయి, మనకి ఇంకా డిటర్జెంట్స్ ఏంటి, మనకి ఎలక్ట్రికల్ గూడ్స్ ఏంటి, ఇంకా గ్రాసరీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇంకా మనకి ఫ్రోజన్ ఫుడ్స్, అలాగే ఇంకా చాలా చాలా ప్లాస్టిక్లో ఉండే ఐటమ్స్, మనం ఇంకా కొంచెం కొంచెం స్నాక్స్ లాంటి ఐటమ్స్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉన్నదన్నమాట. సో అదంతా కూడా నేను మీకు లాస్ట్ వ్లాగ్లో అయితే నేను మీకు ఎలా ఉంటుందో అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించానన్నమాట. సో ఇప్పటికే చాలా సేపు సో దానంతా కూడా మాట్లాడేశాను. సో ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి నేను ఏం తీసుకున్నానో అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో యాక్చువల్లీ మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే కార్లో వెళ్ళాం కానీ మేము ఏమీ బ్యాగ్స్ అవన్నీ కూడా క్యారీ చేయలేదండి. యాక్చువల్లీ మేము వెళ్ళాం కానీ మా గురించి అని చెప్పి వెళ్ళలేదు, రిలేటివ్స్ వచ్చారని చెప్పేసి అన్నాను కదా, వాళ్ళతో పాటు వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలాగో ఇంకా నా చూసిన వెంటనే ఆ యొక్క రేట్స్ అవన్నీ కూడా చూసిన వెంటనే మనం కూడా ఎంతో కొంత కొంచెం డిస్కౌంట్స్ ఉంటే మనం కూడా టెంట్ అవుతూ ఉంటాం కదా. సో అందు గురించి అని చెప్పి
చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే నేను పర్చేస్ చేశాను అనమాట. అవే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ప్రైజెస్ అవి అయితే నేను ఏం మెన్షన్ చేయట్లేదు, ఏంటంటే బిల్ పేపర్ అదంతా కూడా ఎక్కడ ఉంది, పర్చేస్ చేసి కూడా ఆల్మోస్ట్ 10 డేస్ అయితే అయిపోయినాయి అనమాట. ఇందులో కొన్ని కొన్ని అయితే ఓపెన్ చేసేసి తినేయడం కూడా కొన్ని అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో అందుగురించి అని చెప్పి ఇంక ఇలాగే వీడియో చేయకుండా ఉంటే ఇంకా మిగతా ఇవి కూడా ఖాళీ అయిపోతాయి అని చెప్పేసి ఇన్నాళ్ళకి ఇన్ని రోజులకి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో సారీ వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నానని ఏం అనుకోవద్దు. నేను ఏంటంటే ఈ యొక్క మెట్రో స్టోర్కి వెళ్ళాను అని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఒక రీల్ లాంటిది అయితే పెట్టానండి. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే అప్పటికప్పుడు మనం లేటెస్ట్గా పెట్టేయచ్చు. సో అందుగురించి అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళి నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ లాటిపై చాక్లెట్స్ ఉంటాయి కదా, సో అదైతే తీసుకున్నాను అనమాట. ఇవేంటంటే పెద్ద సైజెస్లోనే ఉన్నాయి, చిన్న సైజెస్లో కూడా ఉన్నాయి. సో చిన్నదే తీసుకున్నాను అనమాట, ఇదొకటి తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఏంటంటే బల్బులు అయితే తీసుకున్నానండి, పానాసోనిక్ కంపెనీ అనమాట, ఎల్ఈడి బల్బ్స్. ఇవైతే 2-స్టార్ రేటింగ్వి తీసుకున్నాను. ఇది మొత్తం ఎన్ని వాట్స్ అంటే ఇంకోండి 23 వాట్స్ అనమాట. సో ఇది ఒకటి తీసుకున్నాను. ఇందులో కూడా మంచి డిస్కౌంట్స్ అయితే ఉన్నాయండి, చాలా మంచి ప్రైజెస్కి అయితే వచ్చినాయి అనమాట. ఇది మనం బయట కొన్నాం అనుకోండి చాలా ఎక్కువ కాస్ట్ అయితే పడుతుంది. ఇది మనకి దీనికి ఏంటంటే 1 ఇయర్ వారంటీ అయితే ఇచ్చారనమాట. ఇలాంటి వారంటీ ఉండేవైతే మనకి షాప్ బయట మనకి వారంటీ అవన్నీ కూడా మెన్షన్ చేసే ఒక షాప్ అయితే ఉంటుందన్నమాట మెట్రోకి సంబంధించిందే. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బిల్ అదంతా కూడా చూపిస్తే వాళ్ళు రౌండప్స్ అవన్నీ కూడా టిక్ చేసేసి జాగ్రత్తగా బిల్ పేపర్ ఉంచుకోమని చెప్తూ ఉంటారనమాట. సో ఇదేంటంటే ఎల్ఈడి బల్బ్ అయితే తీసుకున్నాము, ఇంట్లో యూజ్ అవుతూ ఉంటుందని చెప్పేసి. మా ఇంట్లో ఏంటంటే ఎక్కడ చూసినా ట్యూబ్లైట్స్లా ఉండవన్నమాట, ఈ యొక్క ఎల్ఈడి బల్బ్స్ కనెక్షన్ ఉంటుంది కదా అలాంటివే ఉంటాయన్నమాట. నాకేంటంటే వీడియోస్ గురించి అని చెప్పేసి ఒక 2-3 రూములకి ట్యూబ్ లైట్ లాంటివి అయితే వేయించాను. మ్యాక్సిమం అయితే ఇలాంటి ఎల్ఈడి బల్బ్స్ పెట్టుకునేవే ఉంటాయన్నమాట. సో అందుగురించి అని చెప్పి లైటింగ్ కూడా బాగా వస్తుంది. ఒకసారి ఇలాంటి బల్బులు అవన్నీ కొనేటప్పుడు అయితే అక్కడే చెక్అవుట్ చేసేయండి. లేదంటే ఇంటికి వచ్చామనుకోండి ఆ బల్బ్ అదంతా కూడా పనిచేయకపోతే మళ్ళీ వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇచ్చుకోవాలి, అది అదొక పెద్ద తలకాయ నొప్పి. అండ్ దాని తర్వాత ఇప్పి నూడిల్స్ అయితే తీసుకున్నానండి. ఇవైతే మొత్తం 2 అయితే తీసుకున్నాను. సో చెప్పాను కదా కొన్ని అయితే ఓపెన్ చేసేసాను అని చెప్పేసి, నాయకకి బ్రేక్ఫాస్ట్ గురించి అని చెప్పి ఆల్రెడీ ఒకటి అయితే ఓపెన్ చేసేసాను. ఇది మళ్ళీ ఎయిర్ టైట్ క్లిప్ అదంతా కూడా పెట్టేసి ఇంకా సీల్ చేసేసాను అనమాట. ఇవైతే మొత్తం 2 తీసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా ఇప్పి, ఇంతకుముందు అయితే మ్యాగీ వాడేవాళ్ళం కానీ ఈ మధ్యన అయితే ఇప్పియే బాగా ఎక్కువగా అయితే వాడుతున్నామండి. అలాగే ఎక్కువగా నాయకకి స్నాక్స్ లాంటివే తీసుకున్నాను అనమాట, అంటే స్కూల్కి స్నాక్స్ బాక్స్లో ఏదో ఒకటి పెట్టాలి కదా, సో అందుగురించి అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇక్కడ డోరిటో ది నాచోస్ ఉంటాయి కదండి, సో అదైతే ఈ కంపెనీలో అయితే తీసుకున్నాను. ఇది నాకు దీని మీద అయితే 50 రూపీస్ ఉంది కానీ 30 రూపీస్కో 25 రూపీస్కో వచ్చిందనమాట. డిస్కౌంట్స్ అయితే ప్రతి దాని మీద ఉన్నాయండి. సో అందుగురించి అని చెప్పి స్నాక్స్ అవన్నీ కూడా వెళ్ళాను కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటంటే మనకి అటుకులు అలాగే కారపూస కలిపిన మిక్సర్ అనమాట. ఇవన్నీ ఈచ్ ప్యాకెట్ 10 రూపీస్. మనకి ఇలాంటి ప్యాకెట్స్ అవన్నీ ఏంటంటే బల్క్గానే తీసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఇదేంటంటే ఇలా చుట్టేసి ఇవ్వండి, ఇలా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా అక్కడ మెట్రో స్టోర్లో ఏంటంటే ఇలా చుట్టీస్ అయితే ఉంటుంది. సో నేను ఒక బంచ్ అయితే తీసుకున్నాను. సో విడిగా 10 రూపీస్ ప్యాకెట్, అలా బల్క్గా తీసుకున్నట్లయితే మొత్తం టోటల్ 16 ప్యాకెట్స్ అండి. మామూలుగా అయితే 160 రూపీసే ఎంతో పడుతుంది కదా, మనకు అది 100 రూపీస్కే ఎంతో వచ్చిందనమాట. సో నియర్లీ 60 రూపీస్ అయితే తగ్గింది. సో దాని మీద అండ్ ఇదేంటంటే పూల్ మకాని ఉంటుంది కదండి మకాని, సో ఇది కూడా స్నాక్ ఐటమే అనమాట. సో ఇవి మనం డైరెక్ట్గా కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. సో ఇంక ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి రోస్టెడ్ పూల్ మకాని అనేది తీసుకున్నాను అనమాట. ఇది ఒక ప్యాకెట్, ఇదైతే కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి. సో దీని మీద అయితే 35 రూపీస్ అయితే ఉన్నదండి చిన్నది. దీని మీద అయితే గ్రామ్స్ అయితే 18 గ్రామ్స్ అయితే ఉన్నదన్నమాట. ఇలాంటివి ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉంటాయి కదా. అండ్ దాని తర్వాత డోరిటోస్ ది నాచోస్ లాంటివి తీసుకున్నాను కదా, ఇదొకటి ఫ్లేవర్లో అయితే తీసుకున్నానండి. ఇదైతే క్రిస్పీ అండ్ క్రంచీ అనమాట, కార్న్ ఉంది మనకి చీజ్ ఫ్లేవర్లో అయితే ఉంటుందన్నమాట. సో ఇదొకటి అయితే తీసుకున్నాను. సో ఇంకా దాని తర్వాత ఈ యొక్క పూల్ మకనీ స్నాక్లోనే ఇంకో ఐటెం అయితే తీసుకున్నానండి. సో ఇందులో ఏంటంటే మనకు ఆనియన్
మనకి దాన్ని ఏమంటారు కొత్తిమీర అలాగే రెడ్ కలర్ మిర్చి మసాలా ట్విస్ట్ అని చెప్పేసి రోస్టెడ్ మకానా అని చెప్పి ఉందన్నమాట. ఇది సఫోలో బ్రాండ్ది. ఇది కూడా 18 grams అండి. ఈచ్ ప్యాకెట్ మనకి 35 rupees అయితే దీని మీద ఉంది, కానీ దీని మీద డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అదొకటి తీసుకున్నాను. దాంతోపాటు 9 o'clock ఏంటంటే స్కూల్ స్నాక్స్ బాక్స్లో వీక్కి నేను అట్లీస్ట్ ఒక 3 times అన్నా సరే ఈ యొక్క కేక్ అయితే పెడతానమాట. క్యాడ్బరీ చాకో బేక్ కేక్స్ అని చెప్పేసి ఉన్నారు కదా. సో ఇందులో ఏంటంటే మొత్తం మనకి ఈచ్ అయితే 10 rupees పడుతుంది అన్నమాట. సో ఈచ్ ప్యాకెట్ అయితే మనం బయట కొంటే 10 rupees అయితే పడుతుంది. సో ఇందులో అయితే మొత్తం 16 ఎన్నో ఉన్నాయండి. సో 16 నాకు 110 rupees అయితే వచ్చిందనమాట. సో మనకి బయట కొన్న దాంతో కంపేర్ చేసి ఇవన్నీ కూడా కొంచెం డిస్కౌంట్లోనే వచ్చినాయి కదా. సో ఇలా బల్క్గా బాక్స్ అదంతా కూడా తీసేసుకున్నానమాట. ఆల్రెడీ 9 o'clock స్నాక్స్ బాక్స్లోని లేదు అంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా పెట్టడం అయితే జరుగుతుందనమాట. సో అందుగురించి అని చెప్పి ఓపెన్ చేసేసాను. అండ్ ఇలా బల్క్గా తీసేసుకుంటే మనకు కొంచెం డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ షాంపూస్ అయితే తీసుకున్నానండి, మీరా షాంపూస్. ఇది మొత్తం ఏంటంటే ఇందులో 60 ఉంటాయన్నమాట. 60 packs అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా మీరా కంపెనీవి. ఇది హెయిర్ ఫాల్ కేర్ అని చెప్పి షీకాయి అండ్ బాదం అనమాట ఇందులో కలిసి ఉంటాయి. సో ఇదైతే ఈచ్ ప్యాకెట్ 2 rupees అయితే పడింది. సో ఇలాంటివి ఏంటంటే మీకు బల్క్గా తీసేసుకోవాలన్నమాట. మొత్తం 60 packs అయితే ఉంటాయన్నమాట. సో ఇలా బల్క్గా అయితే తీసేసుకున్నాను. యాక్చువల్లీ ఇంట్లో అయితే షాంపూ బాటిల్స్ అయితే ఉంటాయి. ఇవి ఎందుకు తీసుకున్నాను అంటే మామూలుగా ఎప్పుడైనా సరే మనం ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు బాటిల్స్ తీసుకుని వెళ్ళాం కదా. సో అందుగురించి అని చెప్పి ఇలాంటి ప్యాకెట్స్ తీసుకుంటే ట్రావెల్ ఫ్రెండ్లీ లాగా ఉంటుంది, ఎక్కువ మన వెయిట్ మొయ్యక్కర్లేదు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను, మీరా షాంపూ అన్నమాట. ఇదంతా కూడా మనకు బల్క్గా అయితే ఇస్తారు, సింగిల్ అయితే ఇవ్వరన్నమాట. అండ్ దాని తర్వాత 9 o'clock అయితే ఈ బాక్స్ అనేది తీసుకున్నానండి. సో ఈ బాక్స్ అయితే కొంచెం రీజనబుల్ ప్రైజెస్కే వచ్చింది. సో దీని మీద అయితే మనకి 89 rupees అయితే ఉన్నదండి. నాకు తెలిసి 65 rupees అయితే వచ్చిందనమాట. సో కవర్ ఇది ఇలా ఉంటుంది. సో బాక్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దీని నుంచి ఇలా ఓపెన్ చేసేటప్పటికల్లా ఇంకో పార్టిషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో కూడా మనకి ఇలాంటి స్టేషనరీలో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి. నేను ఏంటంటే ముందు ఇది కొందామని చెప్పేసి అనుకోలేదు. ఇవన్నీ కూడా బిల్లింగ్ చేస్తూ ఉంటే ఒకటి వెళ్ళి స్టేషనరీకి సంబంధించినవన్నీ కూడా కొంటూ వచ్చానమాట. సో నా ఇంకా ఎలాగో ఆ రోజు ఒంట్లో బాగాలేదు, మాతో పాటు వచ్చిందనమాట, పక్కన తిరిగింది కదా, దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఈ బాక్స్ అయితే ఇంకా కొండం అయితే జరిగిందనమాట. ఇంకా ప్రస్తుతం అయితే ఓపెన్ చేయలేదు. 9 o'clock ఇప్పటికే 3-4 boxes అయితే ఉన్నాయి. సో అందుగురించి అని చెప్పి ప్రస్తుతం అయితే ఏమి ఇవ్వలేదు. సో ఈ బాక్స్ అనమాట 65 rupees అయితే పడింది. దీని మీద అయితే 85 rupees అయితే ఉన్నదండి. స్టేషనరీలో అయితే చాలా కలెక్షన్ అయితే ఉన్నదనమాట. మీకు ఏది కావాలంటే అది అయితే ఉన్నాయి. బుక్స్ ఇంకా మనకి క్రాఫ్ట్ చేయడానికి ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. అండ్ హెన్నా ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. యాక్చువల్లీ హెన్నా ప్యాకెట్స్ నేను బంజారాయే వాడుతూ ఉంటానమాట, బంజారాస్ది. ఇందులో నేను 1/2 kg ప్యాకెట్స్, 1 kg ప్యాకెట్స్ ఏమన్నా ఉంటాయేమో, అది హోల్సేల్ షాప్ కదా, పెద్ద సైజులో ఏమన్నా ఉంటాయేమో, ఒకేసారి అది తీసేసుకుందాం ఒకటే ప్యాకెట్ అని చెప్పి చూశాను. కానీ అక్కడ అయితే పెద్ద ప్యాక్స్ అయితే లేవండి, జస్ట్ ఇలాగ 100 grams ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. సో రెగ్యులర్గా నేను మామూలుగా ఇక్కడ తీసుకున్నా సరే 100 gram ప్యాక్స్ ఇలాంటివే తీసుకుంటూ ఉంటాను. సో అక్కడైతే పెద్దది లేదు కాబట్టి సరే అని చెప్పి చిన్నవైనా సరే ఒక 2 అయితే తీసుకున్నానమాట. సో ఇదైతే చాలా బాగా అయితే హెయిర్కి కలర్ అదంతా కూడా అప్లై అవుతూ ఉంటుందండి. నా హెయిర్కి అయితే బాగా పడిందనమాట, హెయిర్ కలరింగ్ అదంతా కూడా చాలా బాగా వస్తుంది. కొంచెం కలర్ ఎలా ఉంటుందంటే బర్గంటీ కలర్లో అయితే వస్తూ ఉంటుందన్నమాట. అండ్ దాని తర్వాత పెన్స్ అయితే తీసుకున్నానండి, మొత్తం మంచి కలర్ పెన్స్ అనమాట. సో పెన్స్ ఇంట్లో ఏంటంటే 1 or 2 pens ఉన్నాయన్నమాట. సో మొత్తం పెన్స్ అవన్నీ కూడా ఖతం అయిపోయినాయి. సో ఇంకా అందుగురించి అని చెప్పి ఒక పెన్ సెట్ అయితే తీసుకున్నాను. దీని మీద కాస్ట్ అయితే 30 rupees అంటే మనకి 5 pens, టోటల్ 5 pens 30 rupees అయితే ఉన్నది. సో దీని మీద కూడా మనకి రేట్స్ అవన్నీ కూడా డిస్కౌంట్లోనే వచ్చిందనమాట. ఈ యొక్క స్టేషనరీ అవన్నీ కూడా నేను బిల్లింగ్ వేస్తునేటప్పుడు లాస్ట్లో వెళ్ళి ఒక్కొక్కటి అని తెచ్చాను అనమాట. సో అదొకటి తీసుకున్నాను.
అలాగే ఇంకా ఇక్కడ ఏమంటే అమూల్ రోజ్ మిల్క్ అని చెప్పేసి ఇలాంటి బాటిల్స్ అయితే మొత్తం 6 బాటిల్స్ అయితే తీసుకున్నానండి. చెప్పాను కదా తీసుకున్నవన్నీ కూడా ఇప్పటికి 10 డేస్ అయితే అయిపోయింది, అన్నీ కూడా ఖతం అయిపోతున్నాయని చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ఒక్క బాటిల్ అయితే మిగిలిందనమాట. మొత్తం 6 8 తీసుకున్నాను. ఇంటికి రిలేటివ్స్ వాళ్ళు కూడా వచ్చారు కదా, సో వాళ్ళు కూడా తాగుతారని చెప్పి ఇవి కూడా తీసుకున్నాను. వీటితో పాటు ఏంటంటే అక్కడ యోగర్ట్స్ ఉంటాయండి, యోగర్ట్స్ అవన్నీ కూడా ఫ్లేవర్డ్ యోగర్ట్స్ లైక్ బ్లూబెర్రీ, మ్యాంగో, స్ట్రాబెర్రీ ఇలాంటి యోగర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. లిచి ఇలాంటి ఫ్లేవర్స్లో అయితే యోగర్ట్స్ ఉన్నాయి. యోగర్ట్స్ ఈచ్ యోగర్ట్ అయితే 60 రూపీస్ అయితే ఉన్నది, బట్ మేము తీసుకున్నాం మొత్తం 8 ఎన్నో యోగర్ట్స్ అయితే తీసుకున్నాం. ఈచ్ యోగర్ట్ 60 రూపీస్ది, మనకి డిస్కౌంట్లో అయితే 30 రూపీస్కి అయితే వచ్చిందనమాట. సో నేనైతే అది తినను కాబట్టి సో ఇంట్లో రిలేటివ్స్కి అలాగే నాయనికాకి మా హస్బెండ్ గురించి అని చెప్పేసి మొత్తం 12 ఎన్నో తీసుకున్నాను అనమాట. 8 12 తీసుకున్నాను, డిస్కౌంట్లో అయితే బాగానే వచ్చిందండి. సో అదొకటి తీసుకున్నాను, అవి అయితే యోగర్ట్స్ అయితే మొత్తం ఖతం అయిపోయినాయి అనమాట. అండ్ దాని తర్వాత ఈ యొక్క ఫెవీ క్విక్ అనేది ఒకటి తీసుకున్నానండి, ఆల్రెడీ ఇంట్లో ఉన్నది బట్ ఎలాగో వెళ్ళాను కదా. ఈ మధ్యన ఏంటంటే నైన్గాకి బాగా కొంచెం యాక్టివిటీస్ ఇవన్నీ కూడా హోంవర్క్స్ అవన్నీ కూడా ఇస్తున్నారనమాట, గ్లూస్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. సో అందు గురించి అని చెప్పి ఎలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి ఒకటి అయితే తీసుకున్నాను. ఈ మధ్యన ఒకటి కొత్తది యూస్ చేస్తున్నాను, ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంక సేఫ్ సైడ్ ఉండాలి కదా అని చెప్పి వెళ్ళాను కదా అని చెప్పి స్టేషనరీ దగ్గర మళ్ళీ ఒకటి అయితే తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇది ఫెవిక్విక్ అండి, మనకి ఏదన్నా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ చెప్పల్స్ కానీ లేదు అనుకుంటే, ఏదన్నా మనకి గ్లాస్ ఐటమ్స్ కానీ ఏమన్నా సరే ఇరిగిపోతే మనం ఫెవిక్విక్ అంటించుకుంటూ ఉంటాం కదా, 5 రూపీస్ షిట్ లాంటివి చిన్న చిన్న వస్తాయి కదా. సో ఇప్పటి వరకు అయితే నేను అలాంటివే యూజ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఇది ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ అనమాట. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఇప్పుడు శాషీస్ 5 రూపీస్ శాషీ తీసుకున్నాను అనుకోండి, అదేంటంటే నేను యూజ్ చేయడం కొంచెమే యూజ్ చేస్తాను, మిగతా దానంతా కూడా క్యాప్ పెట్టినా సరే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అది డ్రై అయిపోతుంది. సో అందు గురించి అని చెప్పి వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం పెద్ద ట్యూబే తీసుకున్నాను అనమాట. సో ట్యూబ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇది కాస్ట్ అయితే 30 రూపీస్ పడింది అనుకుంటా నా 30 రూపీస్ ఫోకస్ అవుతుందా మీకు అండి, ఇక్కడ ఉన్నది 30 రూపీస్. సో చూస్తున్నారు కదా 30 రూపీస్ అనమాట. సో లోపలైతే ఇంతే ట్యూబ్ అయితే ఉంటుంది. మనం యూసేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకు క్యాప్ కూడా ఇచ్చారనమాట, క్యాప్ ఇలా పెట్టేసుకుని మళ్ళీ మనం సేఫ్గా ఎక్కడైనా సరే ఉంచేసుకోవచ్చు. ఇది ఒకటి తీసుకున్నాను, దీని మీద కూడా కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. అండ్ దాని తర్వాత ఇదొకటి తీసుకున్నానండి, ఇదేంటంటే కరెక్షన్ పెన్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇది వైట్ మార్కర్ అంటూ ఉంటారు కదా, సో పెన్స్తో రాస్తునేటప్పుడు ఏమన్నా కొంచెం కరెక్షన్ ఏమన్నా చేయాలి అనుకుంటే అరేజ్ చేయడానికి అవ్వదు కదా, సో అందుగురించి అని చెప్పి ఈ యొక్క వైట్ మార్కర్ యూస్ చేస్తూ ఉంటే దాని మీద ఇలాగ మనం రాసేయచ్చు అనమాట, అంటే వైట్గా లిక్విడ్లా అయితే ఉంటుంది. సో ఆ యొక్క పెన్ కరెక్షన్ కూడా ఒకటి తీసుకున్నాను. సో దీని యొక్క ప్రైస్ అయితే 25 రూపీస్ అనమాట, దీని మీద కూడా మనకు డిస్కౌంట్ అయితే ఉన్నది. అండ్ దాని తర్వాత ఒలేది ఒకటి క్రీమ్ అయితే తీసుకున్నానండి, సో ఒలే కంపెనీది అనమాట. సో ఇది చిన్న శాషియే, ఇన్స్టెంట్ గ్లోయింగ్ రేడియన్స్ క్రీమ్ అనమాట. సో ఇది ఫేస్కి యూస్ చేసే క్రీము, ఇది యూస్ చేద్దామని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పి ఇదైతే చిన్న శాషీ లాంటిది అయితే తీసుకున్నాను. సో దీని యొక్క కాస్ట్ దీని మీద అయితే ఒకలా ఉన్నది, మన బిల్లింగ్ అయితే ఒకలా ఉంటుందండి. సో దీని మీద అయితే 99 రూపీస్ అయితే ఉన్నది. ఇది నాకు తెలిసి 65 రూపీస్కో 70 రూపీస్కో వచ్చిందనమాట, టోటల్ ఒక 20 30 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ది అయితే చూపిస్తానండి. ఇది మొత్తం ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఇప్పుడు చూపించేది ఒక ఎత్తు అనమాట. సో నాకు చాలా చాలా ఇష్టంగా అయితే తీసుకున్నాను, ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో కూడా చూపించాను అనమాట, బట్ నేను తీసుకున్నానా లేదా అనేది కూడా నేను మీకు ఆ బ్లాగ్లో అయితే మెన్షన్ చేయలేదు. అదేంటి అనుకుంటున్నారా, లేడీస్కి ఏంటంటే ఆబ్వియస్లీ చీరలు, నగలు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్ ఇలాంటివన్నీ కూడా బాగా ఇష్టపడుతూ ఉంటాం కదా. సో నేను అక్కడైతే లివిక్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూసానండి, చాలా చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క లివి కంపెనీలు ఏంటంటే
క్లచెస్, స్లింగ్ బ్యాగ్స్, పెద్ద పెద్ద బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, అలాగే ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇందులో ఏంటంటే కలర్ ఆప్షన్స్ ఓన్లీ రెండు ఐటమ్స్ అయితే ఉన్నాయి, రెండే కలర్ అయితే ఉన్నాయి. ఒకటి పీచ్ కలర్, ఇంకోటి ఏంటంటే ఈ కలర్లో అయితే ఉన్నది. పీచ్ కలర్లో ఏంటంటే నాకు స్లింగ్ బ్యాగ్స్ అయితే ఒక రెండు వెరైటీస్ అయితే ఉన్నాయండి. పీచ్ కలర్ ఎందుకులే అని చెప్పేసి ఈ కలర్ లేదని చెప్పి ఈ కలర్లో అయితే తీసుకున్నానమాట. బ్రాండ్ అయితే లివే, ఇది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది. సో వీటికి కూడా వారంటీ అయితే ఉంటుందండి. మనం మెట్రో స్టోర్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆ యొక్క వారంటీ అదంతా కూడా మనం బిల్ అదంతా కూడా చూపిస్తే వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. ఈవెన్ మనకి ఆ యొక్క వారంటీ కార్డ్స్ పోయినా సరే ఆ బిల్ అదంతా కూడా దగ్గర పెట్టుకుంటే మనకి ఏదైనా రిపేర్ అవన్నీ కూడా వచ్చినా ఎక్స్చేంజ్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో ముందు అదంతా కూడా ఇలా జిగ్జాగ్ జిగ్జాగ్గా ఇలాగా ఉంటుంది. వెనకాటలకు వచ్చేటప్పటికల్లా ఇలాగ బ్యాక్న ఒక జిప్ అయితే ఉన్నదండి. సో మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో లోపల అయితే ఈ విధంగా అయితే ఉన్నదండి. కొంచెం మన హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా బుషీగా ఉండడం గురించి అని చెప్పి ఇలాంటి పేపర్స్ అవన్నీ కూడా పెడతారు కదా, ఇవన్నమాట వారంటీ కార్డ్స్ లాంటివి. ఇవి అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ ఇవి లేకపోయినా సరే బిల్ అన్నా సరే మనం పక్కన పెట్టుకున్నట్లయితే ఏమన్నా ప్రాబ్లం వస్తే మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది అందు గురించి అని చెప్పి హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేశాను. అండ్ దాని లోపలే ఇంకొంచెం ఈ యొక్క బుషీనెస్ తెలియడం గురించి అని చెప్పి ఇలాంటి ఎయిర్ కవర్ అయితే పెట్టారనమాట. సో లోపలికి వచ్చేటప్పటికల్లా ఈ విధంగా అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా కంపెనీది ఏదైనా సరే కంపెనీ కంపెనీయే. మనకి ఇలాగ లోపల పార్టీషన్ ఏంటంటే ఇలా మొత్తం ఒకలా ఇచ్చారండి, మధ్యలో ఇంకో పార్టీషన్లా అయితే ఇచ్చారనమాట. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఒక జిప్ లాంటిది అయితే ఇచ్చారు. సో దీని లోపల కూడా మనం ఇంకా ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇలా, సో చూడండి ఇక్కడ ఏంటంటే రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి కాయిన్స్ కానీ లేదంటే ఏదన్నా మనం లైక్ ఇంటి కీస్ కానీ ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే ఇక్కడ ఒక జిప్ అయితే ఇచ్చారండి. ఇందులో కూడా మనకు ఒక సీక్రెట్ పాకెట్ లాగా అనమాట. ఇందులో కూడా మనం మనీ కానీ లేదంటే కార్డ్స్ కానీ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అండ్ చాలా చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. బయట ఎంత బాగుందో క్వాలిటీ, అలాగే లోపల క్లాత్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఎంతైనా సరే బ్రాండ్ అయితే బ్రాండేన అనమాట. సో ఈ లెవీ కంపెనీది నేను హ్యాండ్ బ్యాగ్ అయితే వాడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. బాగుంటుందని తెలుసు కానీ ఎప్పుడు నేను తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను. అండ్ దీని లోపల మనం ఇలా కావాలంటే ఇలా కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదు నాకు తగిలించుకోవడానికి కొంచెం ఈజీగా ఉండాలి అనుకుంటే మనకేంటంటే ఇలాంటి స్ట్రింగ్స్ లాంటివి కూడా ఇచ్చారనమాట. ఇంకోండి అటు ఇటు కూడా మనం హ్యాంగ్ చేసేసుకుని మనం సైడ్ బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు. బట్ నాకేంటంటే ఇలాగ హ్యాండిల్ ఇలా క్యారీ చేసి తీసుకుని వెళ్ళడమే ఈజీ అనమాట. సో ఓవరాల్గా అయితే నాకు బాగా నచ్చింది. సో దీని యొక్క ప్రైస్ అయితే మామూలుగా చెప్తాను ఉండండి. దీని మీద ప్రైజ్ దీనిదైతే ప్రైస్ యాక్చువల్లీ అక్కడ మేము చూసింది ఏంటంటే 3400 ఎంతో ఉన్నదండి. మనకి ఇక్కడ మెట్రో స్టోర్లో తీసుకోవడం మూలాన నాకు 1800కి అయితే వచ్చిందనమాట. నాకు మంచిగా అనిపించింది, సరే ఏదన్నా సరే బ్రాండెడే కాబట్టి కొంచెం కాస్ట్ అయినా సరే ఉంటుందిలే అని చెప్పేసి ఇంక తీసుకున్నానమాట. సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా మంచి ఉంటే నేను చాలా చాలా జాగ్రత్తగా అయితే వాడుతూ ఉంటానన్నమాట. నా దగ్గర అయితే చాలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి కానీ అవన్నీ కూడా కొన్ని అయితే ఇంకా పాడైపోయినాయి అనమాట. అవన్నీ కూడా ఇంకా తీసేసాను. ఇంకా లిమిటెడ్ కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి, చాలా చాలా లిమిటెడ్ అనమాట. అవి కూడా మరీ పెద్ద పెద్దవి అయితే ఏం లేవు, చిన్న చిన్నవే ఉన్నాయి. ఎప్పుడైనా నైన్కత్తు అలా మాల్స్కి కానీ ఏమన్నా వెళ్ళడానికి ఈజీగా క్యారీ చేయడానికి స్లింగ్ బ్యాగ్స్ లాంటివి, క్లచెస్ లాంటివి అలాంటివే ఉంచుకున్నాను. పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉంచుకోలేదు. చిన్నప్పుడు అయితే పిల్లలు పెద్ద అంటే పిల్లలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అందులోనే వేసుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే నైన్క పెద్దది అయిపోతుంది కాబట్టి పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ యూజ్ చేయవలసిన అవసరం అయితే ఉండట్లేదు అనమాట. జస్ట్ ఏదైనా స్నాక్స్ బాక్స్ లేదంటే వాటర్ బాటిల్ క్యారీ చేస్తే సరిపోతుంది. సో అందుగురించి అని చెప్పేసి మధ్య అన్నీ కూడా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్సే చూస్తున్నానమాట. సో చూస్తున్నారు కదా ఈ హ్యాండ్ బ్యాగ్ కలర్ అదంతా కూడా నాకు బాగా నచ్చింది. అలాగే ఫుట్వేర్లో కూడా చూడండి, అక్కడ మంచి మంచి కలెక్షన్ అదంతా కూడా ఉన్నదనమాట. కంపెనీస్ వైజ్గా మనకి ప్రైజెస్ అవన్నీ కూడా ఉన్నాయి, దాని మీద కూడా ఆఫర్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. సో నాకు హ్యాండ్ బ్యాగ్ చూసిన వెంటనే చాలా చాలా బాగా అయితే నచ్చింది. సేమ్ ఇదే కలర్లో
ఈ హ్యాండ్ బ్యాగ్ కలర్లోనే నాకు ఫుట్ వేర్ కూడా ఒకటి బాగా నచ్చింది. ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ బ్లాగ్ షేర్ చేసిన దాంట్లో కూడా ఆ యొక్క ఫుట్ వేర్ అదంతా కూడా చూపించాను. చాలా బాగా సూట్ అయింది కానీ ఎందుకులే ఇప్పటికే చెప్పల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి బాగా నడిచి వెళ్తే చెప్పులు అరుగుతాయి. అట్లా నడవకుండా ఎప్పుడు చూసినా బండి మీద కార్ మీద వెళ్తే ఏం చెప్పులు అరుగుతాయి చెప్పండి. సో ఇంకా అందు గురించి అని చెప్పి ఇంట్లో కూడా చెప్పల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే తీసుకోలేదు. సో ఇంకా ఈ యొక్క వారంటీ కార్డులు అవన్నీ కూడా ఈ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను అనమాట. సో చూసారు కదా నా హ్యాండ్ బ్యాగ్ అదంతా కూడా ఎలా ఉన్నదో కూడా మీరు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. సో మాకేంటంటే చక్కగా ఈ యొక్క డబ్బాలు ఆ యొక్క స్టోర్ వాళ్ళు ఇచ్చారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్స్లు అవన్నీ కూడా గూడ్స్ అవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి వేస్ట్గా అయితే అయిపోతూ ఉంటాయి అనమాట. వాళ్ళు అడిగారు మీకు కావాలా మేడం ఇలాంటి బాక్స్లు అంటే ఒక 2 బాక్సెస్ అయితే తీసుకున్నాము. ఒకటి ఏమో నాకు ఇంకోటి ఏంటంటే మా రిలేటివ్స్ కూడా వచ్చారని చెప్పేసి అన్నాను కదా వాళ్ళకి ఒక బాక్స్ అయితే ఇచ్చాను. సో మొత్తం తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా ఈ బాక్స్లో నీట్గా సాగ్రిగేట్ చేసేసుకుని ఇంటికి అయితే కార్లో పెట్టేసుకుని అయితే తీసుకొచ్చేస్తామన్నమాట. సో అది అండి నేను మెట్రోలో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడాని. సో క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా చూపించాను కదా. సో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చినట్లయితే ఏం నచ్చిందో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలాగే నా హ్యాండ్ బ్యాగ్ అదంతా కూడా ఎలా ఉన్నదో కూడా కంపల్సరిగా షేర్ చేయండి. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వన్స్ అగైన్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై. సీ యూ సీన్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.